جاي كونغرس جاي كونغرس وكلا ليه جاي كننا تطوم وكلا مالي and you
saying that is behind us. We, Ayana, have also mistaken to the crowd out of us by Punjab state. Punjab, which before partition was one of India's biggest states, started all the way from Peshawar to Palwal, which is beyond Delhi. So most of Delhi, as you see, they were also quite part of joint Punjab before India's independence. After India's independence, Punjab was split into two states. The West Punjab, which is the Pakistan side of Punjab, Lahore, Islamabad, all those, Rawalpindi, and Indian Punjab. And then in 1967, after 20 turmoil years of turmoil, 20 years of struggle, Haryana people of Haryana also, my grandfather was the first who in Constituent Assembly in 1947 raised the demand for Haryana. And in 1967, 2004, Sonia Gandhi garu ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందో భారతదేశంలో అంతర్ముందున్నటువంటి ప్రభుత్వాలు ఏది కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుకాయే సమయంలో ఆమె కమిట్మెంట్ ఇచ్చింది. ఏమని తెలంగాణ మేము ఇస్తాము మీరు మీ అందరికి తెలిసిందే తెలంగాణ ఇచ్చే సమయంలో ఎన్ని ఆటంకాలు ఈరోజు అన్ని పొలిటికల్ పార్టీస్ బీజేపీ బీఆర్ఎస్ అందరూ చేసుకుంటుంది. బీఆర్ఎస్ ఏ స్టాండ్ చేస్తుందో మీకు తెలుసు. వీళ్ళందరికీ నమ్మకం లేకుంటే తెలంగాణ వస్తుందని అటు ఆంధ్ర ఎక్కడ చూసారని వాళ్ళు డబుల్ స్టాండర్డ్ గా చూడలే రాము అనే ఒక ఆలోచనతో ఈ డబుల్ స్టాండర్డ్ ఉంది వీళ్ళందరూ. కానీ మన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మనం సైక్లైన్ చేసుకుని తెలంగాణ తీసుకునే విధంగా ఆమె ఇచ్చిన మాటలు కరెక్ట్ అయ్యింది. కానీ ఏమైందంటే 9 ఏళ్ల పరిపాలన తర్వాత కేసీఆర్ గారు మన బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియమకాలు 3-3 తుందలోకి పోయారు. మీ ఎన్ఆర్ఐ సోదరులు గతంలో ఉద్యమ సమయంలో కీలకమైన తెలంగాణ తెలుసుకోవాలని చెప్పి మీరందరూ తాపత్రయపడ్డారు. కాబట్టి ఈరోజు మళ్ళీ దశలో ఏదైతే ఈ 3 నినాదాలు పోగి ఎవరైనా మీద గీతగా తెలంగాణ వచ్చిన తర్వాత అని చెప్తే కేసీఆర్ కుటుంబాలు ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయని చెప్తే కేసీఆర్ కుటుంబాలు కేసీఆర్ కొడుకు మంత్రి కేసీఆర్ ఉంటే ఎమ్మెల్సీ కేసీఆర్ సుందరం రాజ్యసభ ఎంపీ కేసీఆర్ సుందరం ఇంకొక అల్లుడు